టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఏరి. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా 7 విడతలుగా లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉండగా ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు 4వ విడత జరగనున్నాయి. మే 13వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరిగి జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని లోక్సభ స్థానాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేది. తెలుగుదేశం పార్టీ మాత్రం విడతల వారీగా ప్రకటించుకుంటూ వస్తోంది. రేపో ఎల్లుండో ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. 1-2 నియోజకవర్గాలు మినహా అన్ని స్థానాలలో ఎంపీ అభ్యర్థులు ఖరారైనప్పటికీ సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలాలను అంచనా వేసుకుంటుండటంతో జాబితా విడుదల చేయడానికి ఆలస్యమవుతోంది. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం 9 నియోజకవర్గాలకు మాత్రం ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యారు. వారిలో విజయవాడ నుంచి కేశినేని చిన్ని, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డి, హిందూపురం నుంచి బీకే పార్థసారథి, నంద్యాల నుంచి బైర్రెడ్డి శబరి ఖరారైనట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటిస్తారా, లేదంటే ఖరారైనంత వరకు ప్రకటన చేస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలకు గాను 17 నియోజకవర్గాలలో టీడీపీ పోటీకి సిద్ధమవుతోంది. 2 స్థానాలలో జనసేన, 6 స్థానాలలో బీజేపీ సిద్ధమవుతున్నాయి. కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన తరఫున తంగళ్ళ ఉదయ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరి పోటీ పడుతున్నారు. బీజేపీ తన స్థానాలలో పోటీ పడే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.